బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అడ్డగోడూరు లాక్ డెప్ కేసులో కీలక మలుపు కనిపిస్తోంది. అదేవిధంగా ఇద్దరు కానిస్టేబుల్స్ పై వెయిట్ వేసినట్టు తెలుస్తుంది. అడ్డగూడూరు లాక్ డెప్ కేసులో కీలక మలుపు. ఎస్ఐతో సహా ఇద్దరు కానిస్టేబుల్స్ పై వెయిట్ వేసినట్టు తెలుస్తుంది. ఖమ్మం జిల్లాకు చెందిన దళిత మహిళ మరియమ్మ లాక్అప్ డెత్ కేసులో చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎస్ఐ వి మహేష్, కానిస్టేబుల్ ఎంవే రషీద్, పి జనగయ్య సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అడ్డగూడూరు లోకప్ డెత్ కేసులో వీళ్ళిద్దరి పైన సస్పెన్షన్ వేటు పడింది. అడ్డగూడూరు లాకప్ డెత్ కేసులో కీలక మలుపు. ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ మీద సస్పెన్షన్ వేటు పడింది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, దొంగతనం చేస్తుందన్న నేపథ్యంలో మరియమ్మ అతని ఆమె కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్ లో బంధించారు. ఈ నేపథ్యంలో అడ్డగూడూరు ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ కొట్టడంతో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. దీన్ని కస్టోడియల్ డెత్ గా తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాలన్నీ కూడా ఆగ్రహం తెలిపితే దీనిపైన అటు రాచకొండ కమిషనర్ కూడా తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఎస్ఐ డి మహేష్ తో పాటు కానిస్టేబుల్ ఎంఏ రషీద్, పి జానయ్యలు వీళ్ళ ముగ్గురు కూడా మరియమ్మ మృతికి కారణమంటూ వాళ్ళని గతంలోనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఇటువంటి లాకప్ చేతులు ఏమాత్రం ఉపేక్షించడం లేదు. దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకోవాలంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో దీనిపైన విచారణ జరిపించి ఈ ముగ్గురిని కూడా పోలీస్ శాఖ నుంచి పూర్తిగా విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ పవన్.